వెల్కమ్ టు బంగారు కుటుంబం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా ఒక షాప్కి రీసెల్లర్గా జాయిన్ అయ్యాను. అసలు ఎలా జాయిన్ అయ్యాను, దీనివల్ల యూజ్ ఏంటి, నేను ఈ వీడియో చేయటం వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా అనేదంతా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. నాకు తెలిసి ఈ వీడియో అయితే చాలామంది స్టూడెంట్స్కి, మ్యారేజ్ అయిన ఉమెన్స్కి కానీ, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్న వారి కోసం కానీ ఇది యూజ్ అవుతుంది అని చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, అసలు నేను వచ్చేసి రీసెల్లర్గా ఏ షాప్కి జాయిన్ అయ్యాను అంటే ఆర్ఎస్ జ్యువెలర్స్. దాంట్లో వచ్చేసి కంప్లీట్గా సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది. సిల్వర్ నోస్ పిన్స్ కానీ, ఇయర్ రింగ్స్, అలానే ఇంకేంటి వడ్డానము, బ్రాస్లెట్స్, రింగ్స్, ఇలా అన్నీ అవైలబుల్లో ఉంటాయి. నేను వచ్చేసి ఆ షాప్కి జాయిన్ అయ్యాను, 1 వీక్ అవుతుందన్నమాట. అసలు నాకు రీసెల్లర్గా జాయిన్ అవ్వాలి అని ఎందుకు అనిపించిందంటే, మనం నార్మల్గా డైలీ ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాం కదా, అలానే నేను కూడా ఆ రోజు స్టోరీస్ చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ చూస్తున్నా. స్టోరీస్ చూస్తుంటే యాడ్ వచ్చింది, బికమ్ ఎ రీసెల్లర్ ఫర్ దిస్ షాప్ అని. వచ్చేసరికి నేను అసలు రీసెల్లర్ అంటే ఏంటి ఒకసారి ట్రై చేద్దామని వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో వాళ్ళు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, నన్ను కూడా వాళ్ళ గ్రూప్లో యాడ్ చేశారు. ఇది ఇలా జరిగిపోయింది మొత్తానికి ప్రాసెస్ అయితే. ఇంకా ఈ వీడియో మీకు యూజ్ కాకుండా మీ సిస్టర్స్ కానీ, లేకుంటే రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఎవరో ఒకళ్ళకైతే యూజ్ అవుతుంది కంపల్సరీ. కాబట్టి ఎవరికైతే మీరు యూజ్ అవుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. నేను ఇంకా రీసెల్లర్గా జాయిన్ అయ్యాని చెప్పాను కదా, మరి ప్రోడక్ట్స్ని మీకు చూపించకుండా ఎలా ఉంటాను? అందుకే ఇప్పుడైతే ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు ఏదన్నా నచ్చితే నన్ను అప్రోచ్ అవ్వండి. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వటం అనుకుంటున్నారా? నేనైతే మీకోసమే మీకు నాకు కమ్యూనికేషన్ ఉండటానికి ఒక బిజినెస్ వాట్సాప్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఏమన్నా ప్రోడక్ట్ నచ్చినా నాకు అక్కడ వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకుంటే నేను ఆ వాట్సాప్లో డైలీ స్టేటస్ పెడుతూ ఉంటాను. ఏదన్నా కొత్తగా ప్రోడక్ట్స్ వచ్చినా, న్యూ వెరైటీస్ వచ్చినా, న్యూ డిజైన్స్ వచ్చినా నేను వాట్సాప్లో స్టేటస్ పెడతాను, అక్కడ ఫాలో అయిపోండి. అండ్ చక్కగా ఏమేమి కావాలంటే అది పర్చేజ్ చేసేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొనే పర్చేజ్ చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొనే జాబ్ చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొనే ఏం చేసుకోవచ్చు. కాబట్టి రీసెల్లర్ బిజినెస్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి కానీ. ఇంకా నేనైతే లేట్ చేయకుండా డిస్ప్లే చేసేస్తాను, చూస్తూ ఉండండి. దీంట్లో మెన్స్కి కానీ, ఉమెన్స్కి కానీ రింగ్స్, బ్రాస్లెట్స్, చైన్స్, ఇలా అన్ని సిల్వర్ జ్యువెలరీ. ఇది ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా నేను ఎంతసేపు ఇలా చెప్పుకుంటూ పోతే మీకు కూడా బోర్ కొడుతుంది. అలానే లాస్ట్లో ఉన్న ప్రోడక్ట్ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయో చూడకుండానే వీడియోని క్లోజ్ చేసేస్తారు. కాబట్టి నేను ఆల్రెడీ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను దాని డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తాను మీకు. ఇంకా అసలు రీసెల్లర్ అంటే ఏంటి, ఆ బిజినెస్ ఎలా చేయాలి అని తెలియని వాళ్ళు కూడా ఇమేజెస్ చూస్తూ వింటూ ఉండండి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇంకా దీంట్లో ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకటి, మనం ప్రోడక్ట్ అమ్మిన తర్వాత వాళ్ళు మనకి మనీ వేస్తున్నారా లేదా అది చెక్ చేసుకొని మనం ఆ షాప్ని చూస్ చేసుకుంటే అయిపోతుంది. కాకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోవాలి, ప్రోడక్ట్ అమ్మిన వెంటనే వాళ్ళు మనీ ఇస్తున్నారా లేదా అన్నది. ఇదొక్కటే చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అసలు రీసెల్లర్ బిజినెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్లో ఒక షాప్ ఉందనుకోండి. ఆ షాప్లో మనకి లేడీస్ కావాల్సిన అన్ని ఐటమ్స్, ఇయర్ రింగ్స్ నుంచి పిన్నీస్ల వరకు అన్నీ దొరుకుతున్నాయి అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ని ఎక్కువ అమ్ముడు అవ్వటానికి ఇంకా మనలాంటి వాళ్ళకి రీసెల్లర్స్గా జాబ్ ఇస్తారనమాట. రీసెల్లర్స్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళ దగ్గర రీసెల్లర్గా జాయిన్ అయ్యాక ఒక షాప్లో మనం ఏం చేయాలి అంటే, వాళ్ళు వాళ్ళ షాప్లో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి ప్రైస్ ఎంత అనేవి. ఓ ఇప్పుడు సపోజ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకోండి, ఇయర్ రింగ్స్ ఫోటో తీస్తారు వాళ్ళు. ఫోటో తీసి దాని మీదనే రేటు ఒక కోడ్ వేసిస్తారు, వాటి ఏంటి, వాటి మెటీరియల్ ఏంటి,
అవి సిల్వర్వా లేకుంటే గ్యారంటీవా అలా రాసేసి ఆ డిస్క్రిప్షన్ అంతా చిన్నగా రాసేసి ఆ ఫోటోని పంపిస్తారు. అలా వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇమేజెస్ మనకు పంపిస్తారు అన్నమాట. మనం ఏం చేయాలంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మనం అన్నీ యూజ్ చేస్తూనే ఉంటాం కదా డైలీ, వాటిలో ఒక స్టేటస్ కానీ స్టోరీ కానీ అలా పెట్టేస్తే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ సపోజ్ నాకు నచ్చింది, మీరు స్టేటస్ పెట్టారు, నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను అన్నమాట, నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, దీని ప్రైస్ ఎంత, ఎలా అమ్ముతారు, క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేకుంటే ఆన్లైన్ పేమెంట్ చేయాలా, ఇలా నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. అప్పుడు మీరేం చేయాలి, దాని ఇన్ఫర్మేషన్ అంతా నాకు చెప్పాక మీరు ఆ షాప్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి, సో అండ్ సో పర్సన్కి ఈ ప్రోడక్ట్ కావాలి, ఇంత పే చేశారు అనేసి ఆ షాప్ వాళ్ళకి చెప్తే వీళ్ళ అడ్రస్ మీరు షాప్ వాళ్ళకి ఇస్తే షాప్ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా నాకు పంపించేస్తారనమాట కొరియర్ వచ్చేసి. నాకు కావాల్సిన ఐటమ్ని నేను మీకు చెప్తాను, మీరు వచ్చేసి షాప్ వాళ్ళకి చెప్తే షాప్ వాళ్ళు నాకు పంపించేస్తారు. ఇది రీసెల్లర్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ఇంత చేసాము మనకేంటి లాభం అంటారా? ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని బై చేసి పెట్టారు కదా, ఆ ప్రోడక్ట్ ఎంత ప్రైస్ అయితే ఉంటుందో దాంట్లో ఇంత పర్సెంట్ వచ్చేసి మీకు బోనస్గా ఇస్తారనమాట. అది ఎప్పుడంటే ఆ ప్రోడక్ట్ ఎవరికైతే డెలివర్ అవ్వాలో వాళ్ళకి డెలివర్ అయ్యాక వాళ్ళు రిటర్న్ చేయకుండా వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటే మనకి బోనస్ వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్. మనం డైలీ వాట్సాప్లో స్టేటస్లు పెడుతూనే ఉంటాము, ఒకటి రెండు పాటలు కానీ ఏదో ఒకటి. అదేదో మనం ఇలా రీసెల్లర్గా జాయిన్ అయ్యి ఫొటోస్ అన్నీ పెట్టామనుకోండి, వాళ్ళు పంపించిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇలా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, మనం కష్టపడాల్సిన అవసరం లేదు, అలానే స్ట్రెస్ ఉండదు, టార్గెట్స్ ఉండవు, ఇంకా మనల్ని ప్రెజర్ చేసే వాళ్ళు ఉండరు, కంపల్సరీ ఇన్ని అవర్స్ వర్క్ చేయాలన్న ప్రెజర్ అయితే అస్సలు ఉండదు, ఇంకా ఇంతమందిని నువ్వు యాడ్ చేయాలి, ఇంత రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి అనేది కూడా ఏముండదు. కాబట్టి హ్యాపీగా రీసెలర్గా జాయిన్ అయిపోండి. ఇంకా స్టూడెంట్స్ అనుకోండి, ఇంకా ఊకే వాళ్ళ పేరెంట్స్ని పాకెట్ మనీ అడగకుండా వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళే సంపాదించేసుకోవచ్చు. ఇంకా మ్యారీడ్ ఉమెన్ కూడా తెలిసిందే కదా, కొంతమంది రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, జాబ్ చేయకూడదు, ఇంట్లోనే ఉండాలి అనే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏం లేదు, హ్యాపీగా వాళ్ళకి ఒక మొబైల్ ఫోన్ ఉంటే ఇలా స్టేటస్ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. స్టేటస్ పెట్టేసుకొని ఎవరికన్నా నచ్చితే వాళ్ళు బోనస్ వస్తుంది. ఇది ఈ రీసెల్లర్ బిజినెస్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్న ప్రైస్తో పాటు మనకి ఇది ఆర్డర్ చేసుకుంటే 60 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట, ఎందుకంటే 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి షిప్ చేయాలన్నా కేవలం 60 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. అందులో చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఇలా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఏదన్నా మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి, ఒక వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాం అనమాట. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితి లేదు, నేను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నాను, కొనేవాళ్ళు ఎలానో కొనుక్కుంటూనే ఉంటారు. కొనుక్కోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా సిల్వర్ జ్యువెలరీ గిఫ్ట్ ఇచ్చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా ఒక మెటలే కదా సిల్వర్ అనేది, ఇది కూడా ఒక వాల్యుబుల్ థింగే. వాళ్ళు కూడా మనం ఇలా సిల్వర్ థింగ్స్ కానీ ఏదన్నా గిఫ్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే ఆ మూమెంట్లో ఇలా మా ఫ్రెండ్ ఈ గిఫ్ట్ ఇచ్చాడే, ఇంత వాల్యుబుల్ థింగ్ అనేసి వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట. నేను ఓన్లీ ఈ సిల్వర్ జ్యువెలరీ గురించే చెప్పట్లేదు, ఏది ఇచ్చినా ఏ చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా అలా ఫీల్ అవుతారనమాట. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఇచ్చినా ఒక చిన్న, నువ్వు ఎంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా ఫీల్ అవుతారనమాట, అరే నా ఫ్రెండ్ ఈ టైంలో ఈ గిఫ్ట్ ఇచ్చారు, మా కూతురి ఈ టైంలో ఈ గిఫ్ట్ ఇచ్చిందని వాళ్ళు తలుచుకొని మరీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా గోల్డ్ కొనలేము అనుకున్న వాళ్ళు ఇలా సిల్వర్ జ్యువెలరీ ఇచ్చేసారనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు కూడా లైఫ్ లాంగ్ ఒక మెమరీతోటి హ్యాపీగా ఉండొచ్చు అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్లో సిల్వర్ టర్కీ రింగ్స్ ఉన్నాయి మెన్స్వి, చాలా బాగున్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి.
ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే బంగారు కుటుంబం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అసలు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్లో బంగారు కుటుంబం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలానే వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి.